పండిత్ సంజయ్ గారు పిలుపు మేరకు ఈరోజు పండిత్ దీనదయాళ్ లోక ఐదు జయంతి సందర్భంగా ప్రతి వార్డు ప్రతి బూత్లో మినిమం ఒక 10 చెట్లు నాటాలనే కార్యక్రమం తలపెట్టింది రాష్ట్ర పార్టీ. దాని గారు అదే భాగంగా వచ్చింది. అలానే ఈరోజు జగిత్యాలలో నన్ను జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జగిత్యాల ఆలోచించింది. గతంలో నేను ఒక శిక్ష వేసి పట్టు వచ్చామని జగిత్యాలకు. ఈరోజు నుండి రాష్ట్ర పార్టీ పార్టీ సంజయ్ గారు మన ప్రియతమ పార్లమెంటు అభ్యర్థి మన ప్రియతమ నాయకుడు అరవింద్ గారు తప్పనిసరి మీరు ఉండాలి ఈసారి జిల్లా అధ్యక్షులు అంటే తప్పనిసరిగా ఒప్పుకొని ఈ జిల్లాకు రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మీ అందరి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ జగిత్యాలలో ఉంటాం. హైదరాబాద్ జిల్లా జగిత్యాలు ఎలా ఎప్పుడో వచ్చిపోయామని ఇప్పుడు అలానే హైదరాబాద్ అప్రాపం పోతాను మీకు అందుబాటులో ఉన్నాను. ఇక ఈ పాతికేయ మిత్రుల వరకు ఈరోజు పండిత్ దీనదయాళ్ జీ సందర్భంగా పాతికేయ సంభాషణ పెట్టాలనుకున్నాం స్థాపించాడు. ఆ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఎందరో మహానుభావులు దీనికి నిస్వార్థ సేవతో ఈ పార్టీని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. అలానే ఈరోజు మన కార్యకర్తలు కూడా పండిత్ దీనదయాళ్ చరిత్ర రావాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో మండల స్థాయి సమావేశాలు ఉంటాయి. ఎందుకంటే మన పండిత్ దీనదయాళ్జీ ఏం చేశారు ఏందనే విషయాలు చాలా విషయాల్లో మనం చర్చ చేస్తాము. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగిత్యాలవర్గం కోరుట్ల ధర్మపురి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల యొక్క ముందు జగిత్యాలలో చాలా జరుగుతాయి. ఇక నుండి మీ కొరకు ఏ అర్ధరాత్రి వచ్చినట్టు కూడా పనిచేసుకోవడానికి సజ్ఞానంలో ఉంటాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. నా నెంబర్ కూడా మీ అందరికి ఇస్తాను. పాత్రికేయ మిత్రులు ఇంతకు చాలా మాట్లాడుతున్నాను అనే విషయాలు. ఈ అవకాశం ఇచ్చిన టౌన్ శాఖకు జిల్లా శాఖకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దయచేసి పాత్రికేయ మిత్రులు